సాగు నీరు వస్తుంది సాగు నీరు వస్తుంది 24 గంటల కరెంట్ వస్తుంది 58 59 గత కొన్ని ఏళ్ల సంది గవర్నమెంట్ జాగలల కట్టుకొని ఉన్నోళ్ళకు వాళ్ళకు పట్టాలు వస్తున్నాయి పట్టాలు ఉన్నోళ్ళకు 60 గజాలకు గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు వస్తున్నాయి దళితులకు దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి దళితులు ఎవరు చూసే నాయకులు లేరు వాళ్ళని అట్కాయించిన మనిషే లేడు ఎంతో మంది సీఎంలు అయ్యారు పీఎంలు అయ్యారు దళితుల ఓట్లు వేసుకొని వాళ్ళని చూస్తున్నారు మన సీఎం కేసీఆర్ వచ్చినాక దళితులను ధనవంతులు చేయాలి దళితులను గొప్పోళ్ళని చేయాలి దళితులను వ్యాపారస్తులను చేయాలని దళిత బంధు పథకం తీసుకొచ్చారు ఎంత మంది సంతోషం ఇంకా ఎంత మంది అయినా పట్టాలు రాలేదో 20 దాకా 20వ సంవత్సరం దాకా ఎవరు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఇంకా 45 రోజుల టైం ఉంది టైం ఏమీ అయిపోలేదు గవర్నమెంట్ జాల కట్టుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాదని చెప్పి ఎందుకంటే మనం చూస్తున్నాం గాలి వీస్తుంది మొన్న మహారాష్ట్ర కోసం దుబ్బులు వేసిపోయింది ఒక చరిత్ర ఒక తెలంగాణ సీఎం పోతే మహారాష్ట్రలో జాతర జాతర కనిమిలేదు కానీ రీతిలో పబ్లిక్ రెస్పాన్స్ ఎందుకు వస్తుందా రెస్పాన్స్ ఒట్టిగానే రాదు కదా అందరు సీఎంలకు పోతే వస్తుందా రాదు పక్క రాష్ట్రంలోకి పోతే మాకు తెలంగాణ మోడల్ కావాలి మాకు తెలంగాణ సీఎం లాంటి సీఎం కావాలి మాకు తెలంగాణ పథకాలన్నీ కూడా మా మహారాష్ట్రలో కావాలి దేశమంతా కావాలి చేసే శక్తి ధైర్యం ఉన్న సాహసం ఉన్న ఏకైక హీరో ఏకైక సీఎం కేసీఆర్ ప్రజలల గుండెలలో ఉన్నాడే వాళ్ళు పక్క రాష్ట్రాలు ఉన్నా కర్ణాటకకు పో సీఎం గాలేనడు కేసీఆర్ గాలి నడుస్తుంది నువ్వు మహారాష్ట్రకు పో కేసీఆర్ గాలి నడుస్తుంది ఛత్తీస్గఢ్కు పో కేసీఆర్ గాలి నడుస్తుంది ఆంధ్రకు పో కేసీఆర్ గాలి నడుస్తుంది ఎక్కడ చూడ గాలి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ 9 ఏళ్లల్లో ఎన్నో రకాల కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడే మనకు ఒక దేవుడే ఆయన భగవంతుని స్వరూపమే ఆ కేసీఆర్ అసలు నాయకుడు మనకు ఆయనను పట్టుకొని వీళ్ళు దగుల్బాజీ పార్టీ బీజేపీ వాళ్ళ బోర్డు పొల పట్టాలు వస్తుంటే అటు తగులుతుందా ఎందుకు పంచవద్దా పేదలకు ఎట్లుండేనో అట్లనే ఉండాలి ఆడేసిన కొంగుడు అట్లే ఉండాలి వాళ్ళు 19 రాష్ట్రాలలో ఉన్నారా బీజేపీ ప్రభుత్వం ఇట్లా మళ్ళీ పట్టాలు పంచుకొని సాగునీరు ఇవ్వండి తాగునీరు ఇవ్వండి కళ్యాణ లక్ష్మి ఇవ్వండి ఆశ్రమించిన ఇవ్వండి రైతు బంధు ఇవ్వండి రైతు బీమా ఒక వాళ్ళ మొక్కలకు ఏమి ఇస్తలేదు మంచిగా దోచుకుంటున్నారు అదానిని ఇంత దొడ్డుగా చేసిర్రు దేశమంతా మొత్తం దివాలు తీపిస్తుంది మన సీఎం కేసీఆర్ తప్పకుండా 2024లో తప్పకుండా దేశంలో వెళ్తాడు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తాడని కూడా మనం చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్